ఈరోజు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి అందరూ ఇక్కడ ఒకే చోట గ్యాదర్ అయినందుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా అత్యంత సూక్ష్మంగా ప్రాణం పోసుకుందేమో, ప్రాణం ఉందో లేదో ఇప్పటికీ రీసెర్చ్ లో బయటపడలేదు, అలాంటిదే వైరస్. ఒక కణంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థానంలో ఉండి కూడా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి దాదాపుగా 3 కోట్ల మందికి అది దాని ప్రభావితాన్ని చూపించడమే కాకుండా దేశాల మధ్య అనేక పోట్లాటలు పెట్టింది. మరి విశ్వంలో తనదైనటువంటి ఉనికిని చాటుకోవటానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది. సెకండ్ వేవ్ లో కూడా మనందరినీ ఎలాగో అలా కబళించాలనేటువంటి ఉత్సాహంతో మన వైపుకు తరలి వస్తోంది కరోనా వైరస్. మరి అటువంటి కరోనా వైరస్ ని జయించడం కోసం రకరకాల వ్యాక్సిన్స్ కనిపెట్టడం జరిగింది. మరి అన్నిట్లోకి కూడా ముందంజలో ఉన్నాయి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. ఇవి మరి మనకి రావాల్సినటువంటి ముందు తరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధంగా ఈ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి మరి ముఖ్య కారకులైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, దానితో సమానంగా ధీటుగా వైద్యమే కాదు సేవ కూడా చాలా అవసరం అంటూ పనిచేస్తున్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది, వారిలో మరి గ్రామ సచివాలయ వాలంటీర్స్ అందరు కూడా ముందంజలో ఉండి ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా చూస్తే ప్రపంచమంతా లాక్డౌన్ అంటూ తలుపుల వెనకాల తమని తాము బంధించుకున్నటువంటి స్థితిలో సైతం ధీరులుగా వీరులుగా ముందంజ వేసినటువంటి వాలంటీర్స్ ఇంటింటి గుమ్మానికి సరుకులు అందించి వారికి ఆకలి తీర్చి కూరగాయలు, ఆహారము, భోజన పదార్థాలు, రకరకాల వస్తువులు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు, తమ ధైర్యాన్ని నిరూపించుకున్నారు. నిర్భీతితో మేం పని చేయాలనుకుంటే మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ కరోనాకే సవాల్ విసిరారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు సైతం మరి ఎవరు ఎటువంటి పని చేయకపోయినా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం పని తప్పదు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి ఈ ధైర్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో అత్యంత సక్సెస్ఫుల్ గా సేవలు అందించారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది. మరి మనం అందరం కూడా వీరికి ఏమీ చేయలేం కానీ చప్పట్లు మాత్రం కొట్టచ్చు, వారికి మనం గౌరవాన్ని తెలియచేయవచ్చు. ఒక్కసారి మన చేతులు కలిపి చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఇంతేకాకుండా మరి శాంతి భద్రతల్ని కాపాడటం కోసం రక్షక భటులు, రక్షణ శాఖ వారు అహర్నిశలు పోరాడారు, రాత్రి పగలంటూ తేడా లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. మరి వారు చేసినటువంటి కృషి మన కళ్లకు టీవీల్లో కనిపిస్తూ వచ్చింది. అక్కడక్కడ మరి అటువంటి చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడ చూసినా రక్షణ శాఖ వారు అత్యంత సమర్థవంతంగా రక్షణను అందించినటువంటి సందర్భం ఇది. వారికి కూడా మనం మరొక్కసారి కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందాం. మనం ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువేనండి, ఆలోచిస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడద్దు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆలోచనలు లేకుండా అర్ధరాత్రి సైతం నడి రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నటువంటి దుర్ముఖుల్ని, అంటే నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నుంచి వచ్చేవారు కానీ, పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్న వాళ్ళు కానీ, వారం రోజుల పాటు లాక్డౌన్ కి అందరూ సహకరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటికి రావటం మొదలు పెట్టారు. సిగరెట్ కొనుక్కోవాలని ఒకళ్ళు, కొంచెం ఏదన్నా పని చేసుకొని వెళ్దామని ఒకళ్ళు, అవన్నీ నేను చెప్పలేను. మరి ఇలాంటివి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో సైతం వారిని అణిచివేసి కేవలం వాళ్ళ క్షేమాన్నే లక్ష్యంగా సాధించుకుని రక్షణ శాఖ వారు నిజంగా చాలా కృషి చేశారు. వారికి మనం ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే, కానీ మనమందరం కూడా చప్పట్లతోటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో మరొక శాఖని మర్చిపోతే మనని మనం మర్చిపోయినట్లే, ఎందుకంటే ఇన్ని శాఖల వారు చేస్తున్నటువంటి, నమస్కారం సార్, గౌరవనీయులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు విచ్చేశారు, కిలార్ రోసే గారు విచ్చేశారు, గౌరవనీయ